పలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో అండర్ గ్రౌండ్ టన్నెల్లో ఉన్న టన్నెల్ లైన్లలో పంప్ హౌజులు మోటార్ పంపులు మొత్తం నీటిమయమైపోయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీళ్లు టన్నెల్లోకి చేరుకొని పనులు జరగడానికి తీవ్ర అంతరాయం జరుగుతుంది. మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాము, కరివేనా దగ్గర ఉన్న పంప్ హౌజ్ స్టార్ట్ అయ్యే దగ్గర, వాటర్ ఫ్లో స్టార్ట్ అయ్యే దగ్గర లెఫ్ట్ సైడ్ పంప్ హౌజ్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి టన్నెల్లో నిలిచిన నీరు. ఇప్పుడు మనం క్లియర్గా విజువల్లో చూస్తూ ఉన్నాము, టన్నెల్ మొత్తం నీటిమయమైపోయింది, పనులు కొనసాగుతలేవు, పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. నీళ్లు ఎత్తిపోసే మోటార్లు పంప్ హౌజులు సెక్టార్లు మొత్తం నీటిమయమైపోవడం మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. ఇప్పుడు విజువల్లో సెంటర్లో ఉన్నది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో ఆడిట్ వన్కు సంబంధించిన లొకేషను. ఈ లొకేషన్ వచ్చేసి కరివేనా దగ్గర ఉన్నది. వట్టం రిజర్వాయర్ నుండి కరివేనా వరకు నీళ్లు కాల్వల ద్వారా ఇక్కడికి చేరుకొని ఇక్కడి నుంచి ఉదండాపూర్కు చేరుకుంటాయి.